నమస్కారములు. నా పేరు వి పవన్ కుమార్. నేను నల్లాసి జ్ఞానికేట పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తిక్కన్న కవి గురించి చెప్పబోతున్న. కవి తిక్కన్న 13వ శతాబ్ది కాలం 1205 నుంచి 1288 వరకు నెల్లూరులోని పరిపాలిస్తున్న మహమదారాజు దగ్గర మంత్రిగా చేరారు. అత్త కవి మొదటి గ్రంథమైన రామాయణాన్ని రచించి మహమదారాజుడికి అంకితం ఇచ్చారు. రెండో గ్రంథమైన మహాభారతాన్ని రాధాపర్వ పర్వం నుండి స్వర్గలోకం వరకు 15 పర్వాలను నింపి అర్హరానాథుడికి అంకితం ఇచ్చారు. ధన్యవాదములు.